పితా పుత్ర పవిత్రాత్మ మమ ఆమెన్ క్రీస్తు నాదనందు మిక్కిలు ప్రియులగూ సహోదరి సహోదర్లార ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను డేల్ కార్నెగి అనేటువంటి ఒక అమెరికన్ రచయిత ఆయన రాసినటువంటి ఒక పుస్తకం ఆందోళన చెందకు ఆనందంగా జీవించు అనేటువంటి ఒక పుస్తకము అమెరికాలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది బెస్ట్ సెల్లర్గా ఉండి అది ఎంతోమంది జీవితాలని మార్చింది ఆ పుస్తకంలో ఆయన రాసినటువంటిది ఏంటంటే మానవ జీవితంలో సంభవించేటటువంటి అనేక రకరకాలైనటువంటి ఆందోళనలతోటి మనిషి జీవిస్తున్నాడు వాటిలో నుంచి బయటపడడానికి కావలసినటువంటి ఏంటి వాటిని నుండి విడుదల పొందడానికి సూత్రం ఏమిటి అన్నటువంటిది వివరంగా వ్రాయడంతో వేల కొలది మంది ఆ పుస్తకాన్ని కొనుక్కున్నారు వాటిని అనుసరించుకుంటూ జీవించి దానిలో నుంచి బయటపడ్డారు ప్రి సహోదరి సహోదరుల ఒక సింపుల్ పుస్తకం ఒక పుస్తకము అది చదివి దాన్ని ప్రకారంగా అనుసరించి జీవించినటువంటి వాళ్ళు తమ యొక్క జీవితాలను ఈ యొక్క కలవరపాట్ నుంచి కావచ్చు ఆందోళన నుంచి కావచ్చు విడుదల పొందడానికి ఎంత దోహదపడింది అయితే ప్రి సహోదరి సహోదరులారా అనేకమైనటువంటి మహానుభావులు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రసంగాల ద్వారా కావచ్చు లేదా వారి యొక్క రచనల ద్వారా కావచ్చు అనేకమైనటువంటి జీవితాల్లో ప్రభావితాన్ని చూపించారు అయితే అందరికంటే కూడా కోటాను కోట్ల జీవితాల్లో ఇప్పటికీ గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలుగా అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తూ సత్యం వైపు నడిపిస్తూ కుటుంబ జీవితాల్లోనూ వ్యక్తిగత జీవితాల్లోనూ ఆనందాలను వెల్లువిరింపచేస్తున్నటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఎందుకంటే ఆయన యొక్క వాక్కులో ఉన్నది జ్ఞానము ఆయన యొక్క వాక్కు చదువుతున్నప్పుడు ఆ యొక్క వాక్యము బోధిస్తుంది సత్యంలో నడిపిస్తుంది తప్పులుంటే ఖండిస్తుంది నీతిలోనికి నడిపిస్తుంది సో ఆ విధంగా ఆ యొక్క వాక్యము ద్వారా జ్ఞానాన్ని మనకి అందిస్తూ జీవితాలని నిలబెడుతూ ఉంది ఆఖరికి ఆ వాక్యము దుర్గ దుర్మార్గుల గుండెల్లో కూడా కలవరాన్ని పుట్టిస్తుంది ప్రశ్నలను ఉదయింపచేస్తుంది ఈరోజు శుభార్తలో మనం ఆలకిస్తూ ఉన్నాము లోకా శుభార్తలో హేరోదు రాజు క్రీస్తు ప్రభు గురించి విని అతను కలవరపడ్డాడన్నటువంటి మాటను మనం వింటున్నాం లోక శువార్త తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో ఆ కాలమున రాజ్య రాజ్యపాలకుడూ హెరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడెను వాక్యం విన్నారా యేసు ప్రభు యొక్క సువార్తను గూర్చి విని ఆయనను గూర్చి విని ఇతని యొక్క హృదయము కలవరపడింది ఎందుకంటే ఇతను ఒక దుర్మార్గుడు ప్రవక్త అయినటువంటి యోహాను గారిని అకారణంగా చంపించారు యోహాను గారు సత్యం కోసం నిలబడితే ఇతను ఆయనను చంపించారు చంపించిన తర్వాత ఈ యొక్క దైవరాజ్య వ్యాప్తిలో ముందుకు వెళ్తున్నటువంటి క్రీస్తు ప్రభు గురించి వినటము ఆ ప్రభు చేసేటటువంటి గొప్ప గొప్ప బోధనలు అద్భుతాల గురించి హిరోధరాజు దుర్మార్గుడైనటువంటి అయినటువంటి హిరోధరాజు విన్నప్పుడు అతను కలవరానికి గురయ్యాడు ఆందోళనకు గురయ్యాడు ప్రి సహోదరి సహోదరులార క్రీస్తు యొక్క వాక్యము ఇతని గుండెల్లో కలవరాన్ని పుట్టించింది క్రీస్తు యొక్క వాక్యము క్రీస్తుని గురించినటువంటి శుభవార్త ఇతన్ని ఆందోళనలో పడేసింది ప్రి సహోదర సహోదరి ఇంత ఆందోళన పడి పడేసినప్పటికీ ఇంత ప్రశ్నించినప్పటికీ హిరోధరాజు కించిత్ అయిన కూడా మారలేదు కనుకనే అతను తన ఆత్మను కోల్పోవలసి వచ్చింది కానీ ప్రి సహోదర సహోదరి అదే ప్రభుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు నిన్ను ఓదారుస్తుంది నిన్ను బలపరుస్తుంది నిన్ను ధైర్యం ఇస్తుంది ఒకవేళ నిన్ను ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో లేదా నీకు ఈ యొక్క కలవరాన్ని పుట్టిస్తున్నటువంటి తరుణంలో నీ హృదయంలోనికి వెళ్ళి ఆ వాక్యపు వెలుగుతోటి నీవు నీ హృదయాన్ని సర్చ్ చేసుకో దేవునికి తిరిగి లోబడి ఆ ప్రభువుకి క్షమాపణ చెప్పి మరలా తిరిగిరా ఎంతో గొప్ప స్వాంతతను ఇస్తున్నది దేవుని యొక్క వాక్యం ఎందుకంటే క్రీస్తు శుభవార్త మాత్రమే మనకు రక్షణను మనకు విడుదలను మనకు శక్తిని ఆరోగ్యాన్ని బలాన్ని ఇవ్వగలదు మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ నువ్వు ఏ భావనలను ఎటువంటి విధంగా నువ్వు పొందుతున్నావు లేదా దేవుని యొక్క వాక్యము నీపై ఏ విధంగా ప్రభావితం అవుతుంది ఎప్పుడైనా గమనించావా ఈసారి ఆలోచించు గమనించు ప్రార్థించుదాము సర్వశక్తి గలని సర్వేశ్వరానికి స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభువ దేవుని యొక్క వాక్యము మాతో ఎంతో మాట్లాడుతుంది మాకు ఓదార్పునిస్తుంది శక్తినిస్తుంది స్వస్థతనిస్తుంది నీతి మార్గాన్ని తెలుపుతుంది మా తప్పులను సరిదిద్దుతున్నది ప్రభ అటువంటి వాక్యాన్ని మేము మనస వాచ కర్మనైనా త్రికరణ శుద్ధిగా మేము పాటించే భాగ్యాన్ని ఇవ్వండి ఆ యొక్క వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిదిద్దుకొని నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని ఇవ్వండి మనోధరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము చున్నాము మీన్ సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచికప్పారుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ